హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా ప్రసాద్ని. మీరు చూస్తున్నారు మట్టుపల్లి మార్వెల్స్ అనే ఛానల్ని. ఈరోజు మనం షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ కోసం మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన ఒక ఔషధం గురించి తెలుసుకుందాం. ఈ షుగర్ ప్రాబ్లం రావడానికి ముందుగా కారణాలు ఏంటో తెలుసుకుందాం. దీనికి కారణాలు ఏమిటంటే వంశ పారంపర్య కారణాలు ఉండొచ్చు. అంటే మీ మేనమామలకు కానీ తాతలకు కానీ వాళ్ళకి షుగర్ ఉన్నట్లయితే, తండ్రికి కానీ తల్లికి కానీ షుగర్ ఉన్నట్టయితే మీకు కూడా షుగర్ వస్తుందన్నమాట. అలాగే ఇంకో కారణం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది తయారు కాకపోవడం అన్నమాట. ఒకవేళ తయారైనా కూడా ఇన్సులిన్ని మన శరీరం గ్రహించకపోవటం, అలాగే బరువు ఎక్కువగా ఉండటం, లావు ఎక్కువగా ఉండటం అన్నమాట. అతి బరువు అతి లావుగా ఉండటం కూడా ఒక కారణం అన్నమాట. అలాగే శారీరక శ్రమ తగినంత లేకపోవటం, అవసరమైనంత శారీరక శ్రమ లేకపోవటం అన్నమాట. అలాగే మానసిక ఆవేదన అన్నమాట. మానసిక ఒత్తిడి గురైనట్లయితే కూడా మనకి షుగర్ వస్తుంది అన్నమాట. అలాగే అనారోగ్యకరమైన అలవాట్లు అన్నమాట. మనం ఏది పడితే అది తినటం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. ఆ ఔషధం ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి కావాలి వస్తువులు తెలుసుకుందాం అన్నమాట. దీనికి కావాల్సిన వస్తువులు 4 రకాలు అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేరేడు గింజలు ఒకటి కావాలి, అలాగే అతి మధురం వేర్లు ఒకటి కావాలి, అలాగే పోక చెక్కలు ఒకటి కావాలి, అలాగే కర్రకాయలు ఒకటి కావాలన్నమాట. ఈ 4 వస్తువులు కావాలి. ఈ 4 వస్తువులను తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా పచారీ షాపుల్లో అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా సమభాగాలుగా తెచ్చుకుని, అంటే అన్నీ ఒక 100 గ్రాములు తెచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఒకే కొలతలో తెచ్చుకోండి. 100 గ్రాములు తెచ్చుకుంటారా, 200 గ్రాములు తెచ్చుకుంటారా, ఎట్లయినా పర్వాలేదు, అన్నీ ఒకే కొలతలో తెచ్చుకోండి. ఆ 4 కూడా తెచ్చుకొని శుభ్రం చేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సుమారుగా ఒక రవ్వలాగా ఉన్నా పర్వాలేదు అనమాట. రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదనమాట. బరకగా గ్రైండ్ చేసుకొని ఒక సీసాలో పోసుకొని భద్రపరుచుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సుమ్మా మనం భద్రపరుచుకున్న చూర్ణాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఈ చూర్ణాన్ని మనం ప్రతిరోజు 1-2 చెంచాలు తీసుకుని దాన్ని ఒక పెద్ద గ్లాసు నీళ్లు తీసుకుని ఈ చూర్ణాన్ని ఆ గ్లాసు నీళ్ళలో వేసి మరిగించాలన్నమాట. 3 వంతు మిగిలే వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని దించి వడబోసి గోరువెచ్చగా అయిన తర్వాత మనం దాన్ని తాగాలన్నమాట. ఇలా ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున తాగుతూ ఉంటే మీ షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. కొన్నాళ్ళకి షుగర్ మీకు తగ్గిపోతుంది. ప్రతి నెల మీరు వైద్యుని దగ్గరికి వెళ్ళి, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని రిజల్ట్ షుగర్ టెస్ట్ చేయించుకొని రిజల్ట్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. షుగర్ క్రమక్రమంగా తగ్గిపోవటం అనేది మీకే అర్థమవుతుంది అనమాట. షుగర్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మీరు మాత్రలు కూడా మానేయచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.